చూడండి, ప్రొజెక్ట్ టాలెంట్ ఏంటంటే స్వతంత్రంగా కింద పడేటటువంటి వస్తువు, తనంతట తను బయట ప్రభావాలు ఏమీ లేకుండా స్వతంత్రంగా కింద పడేటటువంటి వస్తువుని మనం ప్రొజెక్టైల్ అని అంటాం. గాలిలో ఉన్న వస్తువులు అన్నీ కూడా ఖచ్చితంగా కింద పడతాయి, కింద పడతాయా పైకి ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. గాలిలో ఉన్న ఇతర ఏ ఇతర బల ప్రయోగాలు వాటి మీద కనుక జరగకపోతే, ఏ విధమైన ఇతర బల ప్రయోగాలు వాటి మీద జరగకపోతే అవి అన్ని వస్తువులు కూడా కిందే పడతాయి. గాలిలో ఉన్న వస్తువులు అన్నీ కూడా కింద పడతాయి. కింద ఎందుకు పడతాయి అంటే గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దాని మీద ప్రభావాన్ని చూపించి ప్రతి వస్తువుని గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యూనివర్సల్, ఎక్కడికి వెళ్ళినా ఇది ఉంటుంది, అది కిందకి లాగుతూ ఉంటుంది. కాబట్టి వస్తువులు కిందకి పడుతూ ఉంటాయి. ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది, గురుత్వాకర్షణ శక్తి గురించి మనం చెప్పుకున్నాం. గురుత్వాకర్షణ శక్తి అనేది దాదాపు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది. అంటే అన్ని చోట్ల అంటే ఎత్తులో తేడా ఉంటే తేడా ఉంటుంది. అన్నీ ఒక సముద్రపు లెవెల్లో, సీ లెవెల్లో అన్నీ ఉన్నాయనుకోండి, సీ లెవెల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్కడైనా సరే ఒకటే. సీ లెవెల్లో గురుత్వాకర్షణ శక్తి అంటే 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. మ్యూట్ చేసుకోవాలమ్మా. ఓకే, సో గాలిలో ప్రయాణించేటటువంటి లేదా గాలిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా ఖచ్చితంగా ఒక బలప్రయోగం కంటిన్యూస్గా, అది గురుత్వాకర్షణ శక్తి అనేది ప్రయోగింపబడుతూ ఉంటుంది. అది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే లెవెల్లో ఉంటే సమానంగా ఉంటుంది. మన అన్ని ప్రదేశాలు సీ లెవెల్లో ఉన్నాయనుకుందాం. సీ లెవెల్లో ఉన్నటువంటి చోట అప్పుడు కంటిన్యూస్గా అది ఎప్పుడు 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటటువంటి ఒక యాక్సిలరేషన్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఎప్పుడు కంటిన్యూస్గా యాక్ట్ చేస్తూ ఉండటం వలన ఆ వెలాసిటీ అనేది మారిపోతూ ఉంటుంది. కిందకి పడుతున్న కొద్దీ అది వేగం పెరుగుతూ వస్తూ ఉంటుంది. అది ఎట్లా పెరుగుతుంది అంటే ప్రతి సెకండ్కి 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ యూనివర్సల్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. కానీ ఈ ప్రదేశాల్లో ఎత్తులో మార్పులు వచ్చినప్పుడు అది మార్పు వస్తుంటుంది. ఎత్తులో బాగా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గుతూ ఉంటుంది. మరి చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు అసలు దాదాపు గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉండదు. అందుకని వస్తువులన్నీ చంద్రుడి మీద తేలుతూ ఉంటాయి. ఈ గ్రావిటేషన్ ఫోర్సు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో సీ లెవెల్లో ఉండేటువంటి ప్రదేశాల్లో ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకే రకంగా 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. తర్వాత యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్గా పెరుగుతూ వస్తుంది. ఎప్పుడు ఎందుకంటే కంటిన్యూస్గా ఒకే బలం దాని మీద ప్రయోగింపబడటం వల్ల అది వేగం పెరుగుతుంది. ఆ వేగం వల్ల త్వరణం వస్తుంది, త్వరణం కూడా సమానంగా పెరుగుతూ వస్తుంది. ఆ యాక్సిలరేషన్ అనేది గ్రాడ్యువల్గా మొదటి సెకండ్లో 9.81 మీటర్స్ ఉంటే రెండో సెకండ్ చివరికి వచ్చేటప్పటికి ఇంకొక 9.81 మీటర్స్ యాడ్ అవుతుంది, మూడో సెకండ్లో ఇంకొక 9.81 మీటర్స్ యాడ్ అవుతుంది, నాలుగో సెకండ్లో ఇట్లాగా కాన్స్టెంట్గా కంటిన్యూస్గా దాని యాక్సిలరేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. ఆ వస్తువులు కింద పడుతూ ఉంటాయి. కింద ఎంతవరకు పడుతూ ఉంటాయి? కింద ఎంతవరకు పడతాయి? కింద ఏదైనా మరొక వస్తువు దాన్ని అడ్డుకోవటం కానీ లేకపోతే మరొక బలప్రయోగం జరిగి ఆ గమనాన్ని మార్చే వరకు కానీ ఈ వస్తువులన్నీ కూడా కింద పడుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అంటే స్వతంత్రంగా కింద పడేటటువంటి వస్తువుల యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇవి అన్నమాట. ఇవన్నీ ఏంటన్నమాట, గాలిలో ఉన్నటువంటి వస్తువు ప్రతిదీ కూడా కిందే పడుతుంది, అది ఒక లక్షణం. అది కింద ఎందుకు పడుతుంది అంటే దాని మీద కంటిన్యూస్గా గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి ఒక ఫోర్స్, ఒక బలం దాని మీద నిరంతరము ప్రయోగింపబడుతూ ఉంటుంది, అది రెండో లక్షణం. ఆ గురుత్వాకర్షణ శక్తి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే లెవెల్లో ఒకే రకంగా ఉంటుంది. లెవెల్ మారితే మారుతుంది. ప్రపంచంలో ఉండే ప్రదేశాలన్నీ కూడా సీ లెవెల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సిలరేషన్ దాని మీద వచ్చేటట్టుగా ఈ గురుత్వాకర్షణ శక్తి దాని మీద ప్రయోగింపబడుతూ ఉంటుంది.
ప్రయోగింపబడటం వల్ల యాక్సిలరేషన్ అనేది సమానంగా పెరుగుతూ వస్తూ ఉంటుందని. యాక్సిలరేషన్ ఇస్ యూనిఫామ్, యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటేనే వెలాసిటీలో పెరుగుదల. ఆ యాక్సిలరేషన్లో పెరుగుదల కూడా సమానంగా ఉంటుంది, ఎందుకంటే బల ప్రయోగం ఎప్పుడు సమానంగానే ఉంటుంది కాబట్టి యాక్సిలరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవి కింద పడుతూనే ఉంటాయి, గాల్లో ఉన్నటువంటి వస్తువులు కింద పడుతూనే ఉంటాయి. ఎంతవరకు కింద పడతాయి అని అంటే మరొక బల ప్రయోగం దాని మీద ప్రయోగింపబడే వరకు, లేదా భూమి మీద పడింది అంటే భూమి దాన్ని అడ్డుకుంటుంది, అంటే ఆ వ్యతిరేక దిశలో భూమి దాని మీద బల ప్రయోగం చేసి ఆ గమనాన్ని అడ్డుకొని అది శూన్యానికి తీసుకొస్తుంది. అట్లాగే లేదా వేరే గాలిలో ఇంకా వేరే ఏదైనా బలప్రయోగం జరిగి దాన్ని ఆపగలిగేటట్టుగా ఉంటే అప్పటి వరకు కూడా ఆ వస్తువులు కింద పడుతూనే ఉంటాయన్నమాట. సో ఈ రకం ఇవన్నీ కూడా మనం ఏం చెప్తామంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ యొక్క లక్షణాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత వాట్ ప్రొజెక్టైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్, ఇప్పుడు ప్రొజెక్టైల్, అసలు ప్రొజెక్టైల్ మన టాపిక్లోకి వద్దాం. అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంటి? గాలిలోకి పంపినటువంటి వస్తువు ప్రతిదీ కూడా ప్రొజెక్టైల్. గాలిలోకి పంపడం అంటే గాలిలోకి పంపాలంతే, దాన్ని విసరొచ్చు లేకపోతే పడేయచ్చు, ఏమీ బలప్రయోగం లేకుండా కొంత ఎత్తు నుంచి దాన్ని ఊరికే వదిలేయచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. అంటే దాన్ని గాలిలో ప్రవేశపెట్టాలి. గాలిలో ప్రవేశపెట్టబడినటువంటి ప్రతి వస్తువు కూడా ప్రక్షేపకమే అవుతుంది. కొంత బలప్రయోగం చేసి దాన్ని పంపించవచ్చు, లేదా అక్కడ పైనుంచి వదలొచ్చు అన్నమాట. ఎప్పుడైతే దాని మీద బలప్రయోగం జరుగుతుందో ఇనిషియల్గా అది మామూలుగా జడత్వం, అది స్థిర జడత్వం కలిగి ఉంటుంది, స్థిర జడత్వాన్ని కలిగి ఉంటుంది, నిశ్చల జడత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ నిశ్చల జడత్వాన్ని అధిగమించి మనం బలప్రయోగం తీసి దాన్ని గాలిలో ప్రవేశపెడతాం. గాలిలో ప్రవేశపెట్టగానే మళ్ళీ అది ఇందాక చెప్పినట్టుగా భూమి ఆకర్షణ శక్తి అనే బలం దాని మీద కంటిన్యూస్గా ప్రయోగింపబడటం వలన అది గమనం అనేది ఎలా కొనసాగిస్తూనే ఉంటుంది, గమన జడత్వంలోనే ఉంటుంది. ఇందాక చెప్పింది కూడా అదే. ఆ గమనాన్ని ఎప్పుడు ఆపుదాము అని అంటే వేరే బలప్రయోగం జరగాలి. యూనిఫామ్ మోషన్లో ఉన్న ప్రతి వస్తువు యొక్క గమనాన్ని మార్చాలి అంటే బాహ్య బలప్రయోగం జరగాల్సిందే. ఆ బాహ్య బలప్రయోగం జరిగే వరకు అది అలా గాలిలో ప్రయాణిస్తూనే ఉంటుంది, ఆ గమన జడత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. సో అది ప్రొజెక్టైల్ యొక్క లక్షణం. ప్రొజెక్టైల్ యొక్క లక్షణం గాలిలోకి విసిరినటువంటి ప్రతి వస్తువు కూడా గాలిలోకి విసిరేసాం, అది ఫ్రీ అయిపోయింది బాడీ. దాని మీద ఎప్పుడూ కంటిన్యూస్గా నిరంతరము రెండు బల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఎయిర్ రెసిస్టెన్స్, రెండు భూమి ఆకర్షణ శక్తి. ఎయిర్ రెసిస్టెన్స్, భూమి ఆకర్షణ శక్తి అనే రెండు బలాలు ఎప్పుడూ నిరంతరము ప్రయోగింపబడుతూ ఉంటాయి. ఈ ప్రొజెక్టైల్స్గా మనం చెప్పుకునేటటువంటి థీరీ అంతా కూడా ఎయిర్ రెసిస్టెన్స్ లేదు అని అనుకుంటాం. ఎయిర్ రెసిస్టెన్స్ లేదు, కేవలం భూమి ఆకర్షణ శక్తి మాత్రమే దాని మీద ప్రయోగింపబడుతోంది అని అనుకొని మనం ఈ సిద్ధాంతాలు, ఈ ప్రొజెక్టైల్స్ గురించిన లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ 0 అని అనుకుంటాం అన్నమాట. ఒక్క భూమి ఆకర్షణ శక్తిని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకొని ఈ ప్రొజెక్టైల్స్ యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. టైప్స్ ఆఫ్ ప్రొజెక్టైల్స్ చూడండి. ఇక్కడ పైనుంచి ఒక కొండ ఒక ఒక ఎత్తు అనేటువంటి ఒక ప్రదేశం నుంచి జస్ట్ దాని మీద బలప్రయోగం ఏం చేయలేదు, ఊరికే ఆ స్టోన్ని కిందకు వదిలిపెట్టాడు, డ్రాప్ చేశాడు, బలప్రయోగం చేయలే, అది కూడా ప్రొజెక్టైల్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు రెండో దానిలోకి వచ్చేటప్పటికి నెట్ట నిలువుగా పైకి ఎగరేశాడు, అది ప్రొజెక్టైల్. కానీ ఇక్కడ కొంత యాంగిల్ తోటి రాయిని బాయనిసిరాడు, అది కూడా ప్రొజెక్టైల్. సో ఈ రకంగా ప్రొజెక్టైల్స్ అని గాలిలో ప్రవేశపెట్టబడటం మాత్రమే, బలప్రయోగం చేసి ప్రవేశపెట్టారా లేకపోతే బలప్రయోగం ఏమీ లేకుండా ప్రవేశపెట్టారా, ఏ రకంగా అయినా సరే వస్తువు గాలిలోకి వెళ్ళింది అంటే అది ప్రొజెక్టైల్ అవుతుందన్నమాట. మళ్ళీ చూడండి ప్రక్షేపకాలు. ఇక్కడ ఫౌంటైన్ నుంచి వాటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ప్రొజెక్టైల్ అయిపోయింది. కొంత ఇక్కడ రాయిని స్టోన్ని ఒక 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 కోణంలో విసిరాడు, అది కూడా ప్రొజెక్టైల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆకారం ఉంది దీనికి, చూసారా చక్కగా బయటకు వచ్చిన ప్రతి వస్తువు ఒక కొంత బలప్రయోగం చేసి లేదా బలప్రయోగం చే విసిరినటువంటి ప్రతి వస్తువు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆకారంలో అది ప్రయాణం చేస్తుంది. దాని గురించి చెప్పుకుందాం మనం, ఆకారం ఏంటి అనేది తర్వాత చెప్తాను.
మరి క్రీడలలో ప్రక్షేపకాలు అనేవి ఎలా ఉంటాయి? క్రీడలలో ప్రక్షేపకాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి యానిమేట్ ప్రొజెక్టైల్స్, రెండు ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్. యానిమేట్ ఇన్యానిమేట్ జంతు లక్షణాలు కలిగినటువంటివి, జంతు లక్షణాలు లేనటువంటివి. సజీవ ప్రొజెక్టైల్స్, నిర్జీవ రాశులు ప్రొజెక్టైల్స్. సజీవంగా ఉన్నటువంటి వస్తువు గాలిలోకి వెళ్తే వాటిని యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటాం. జీవం ఉన్నటువంటివి అంటే జీవం ఉన్నట్టే యానిమల్సే, సాధారణంగా యానిమల్స్ పక్షులు లేకపోతే చేపలు ఇవన్నీ కూడా జీవరాశులు. సజీవంగా ఉన్నటువంటి రాశులు కనుక గాలిలోకి ప్రక్షేపబడితే వాటిని యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటాము. ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే నిర్జీవ రాశులు, వాటిలో జీవం ఉండదు. నిర్జీవ రాశులు ఎప్పుడు కూడా వాటిల్లో బలం ఏమి ఉండదు. ఆ బలం బాహ్య బల ప్రయోగం జరుగుతూనే అవి గాలిలోకి వెళ్తాయి. కానీ ఇక్కడ యానిమేట్ ప్రొజెక్టైల్స్ మాత్రం తన సొంత బలాలను ఉపయోగించుకొని అంతర్గత బలాలను ఉపయోగించుకుంటాయి, కానీ ప్రొజెక్ట్ గాలిలో ఎగరటానికి మాత్రం అది సొంత బలం కారణం కాదు, ఎక్స్టర్నల్ ఫోర్సే కారణం అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సొంత బలాన్ని ఎక్స్టర్నల్ ఫోర్స్గా కన్వర్ట్ చేసుకొని గాలిలోకి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి వాటిని ఏమంటారంటే యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటారు. ఇప్పుడు మనుషులు, మనం హ్యూమన్స్తో ఉన్నాం కాబట్టి మనుషులు స్వతంత్రంగా తనకు తానుగా గాలిలోకి ఎగిరితే అప్పుడు అది యానిమేట్ ప్రొజెక్టైల్స్ అవుతాయి. గాలిలో ఎలా ఎగురుతాం మనం? లాంగ్ జంప్లో గాలిలోకి ఎగురుతాం, హై జంప్లో గాలిలోకి ఎగురుతాం, పోల్ వాల్ట్లో గాలిలోకి ఎగురుతాం. అట్లాగే పరిగెత్తుతున్నప్పుడు కూడా అడుగడుక్కి గాలిలో కొంతసేపు ఉంటాం, అంతే కదా. నడకకి పరుక్కి తేడా ఏంటి? పరుగులో గాలిలో బాడీ కొంతసేపు ఉంటుంది, అంటే దట్ బికమ్స్ ఏ ప్రొజెక్టైల్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. కొద్ది సమయం పాటు అది గాలిలో ప్రయాణిస్తుంది అనమాట. అందుకని యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే మనుషులు తమంతకు తానుగా, క్రీడాకారులు తమంతకు తాముగా గాలిలో విసురుకోబడినప్పుడు దాన్ని యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటాము. దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం మనం? లాంగ్ జంప్, హై జంప్, పోల్ వాల్ట్ అండ్ ఈవెన్ రన్నింగ్. రన్నింగ్ కూడా దానికి ఒక ఎగ్జాంపులే. అవి యానిమేట్ ప్రొజెక్టైల్స్ అవుతాయి. మరి ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే నిర్జీవ రాశులు, ప్రాణము లేనటువంటి రాశులు ఏంటంటే అవి దానికి అవి బాహ్య బల ప్రయోగం జరగాలి వాటి మీద. యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంతర్గత బలాలను ఉపయోగించుకుంటాయి, కానీ కారణం మాత్రం బాహ్య బలమే, కానీ అంతర్గత బలాలను ఉపయోగించుకుని గాలిలోకి ఎగురుతాయి. మనం గాలిలోకి ఎలా ఎగురుతున్నాం? లాంగ్ జంప్లో కింద ఉన్నటువంటి టేక్ ఆఫ్ బోర్డు మీద స్టాంప్ చేసి గాలిలోకి ఎగురుతాం, రియాక్టివ్ ఫోర్స్ను ఉపయోగించుకొని గాలిలోకి ఎగురుతాం. పక్షులు గాలిలో ఎగురుతున్నాయి, రెక్కలతోటి ఏం చేస్తున్నాయి? రెక్కలతోటి కింద గాలి కిందకు నెడుతున్నాయి. గాలి రియాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ఎయిర్ వల్ల పక్షులు గాలిలో పైకి ఎగురుతున్నాయి. అట్లాగే మనకి నీటిలో ఈదుతున్నాం మనం, ఈదేటటువంటివన్నీ కూడా బల ప్రయోగాలు దేని మీద చేస్తాం మనం? నీటి మీద చేస్తాం. మన అంతర్గత బలాన్ని నీటి మీద ప్రయోగించి ఆ నీటి యొక్క రియాక్టివ్ ఫోర్స్ వల్ల ముందుకు కదులుతూ ఉంటాయి. ఈ రకంగా మనకి అంతర్గత బలాలను ఉపయోగించుకుని కదిలే ప్రయత్నాలు చేసే, గాలిలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసే వాటన్నింటినీ కూడా మనం యానిమేట్ ప్రొజెక్టైల్స్ అని అంటాం. నిర్జీవ రాశుల్లో అంతర్గత బలాలు ఉండవు, బాహ్య బల ప్రయోగాలు వాటి మీద జరగాల్సిందే. బాహ్య బల ప్రయోగాలు ప్రయోగింపబడి గాలిలోకి విసరబడినటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటాం. వాటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే షార్ట్ పట్, జావెలిన్, తర్వాత బంతి, బాల్ గేమ్స్ అన్నీ కూడా, బాస్కెట్బాల్ని విసురుతాం, వాలీబాల్ని కొడతాం, హాకీ బంతిని, ఫుట్బాల్ని అన్నింటినీ కూడా మనం కొడుతూ ఉంటాం. వీటన్నిటికీ కూడా క్రికెట్ బాల్ని విసురుతాం, క్రికెట్ బాల్ని బ్యాట్తో కొడతాం. ఇవన్నీ కూడా నిర్జీవ రాశులే, గాల్లో ప్రవేశపెడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్. సో ప్రొజెక్టైల్స్ని మనం రెండు రకాలుగా విభజించుకున్నాం, యానిమేట్ ప్రొజెక్టైల్స్ అండ్ ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అనే.